చాలా చాలా రోజులుంటే వెంట పడుతున్నాం, ఒక ఇంటర్వ్యూ చేద్దామండి అని. ఏమిటి, వాట్ ఇస్ ద రీజన్ మీరు ఇంటర్వ్యూలకి వీటికి దూరంగా ఉండడానికి కారణం ఏంటి? మీడియాకి పబ్లిసిటీకి చాలా అవేగా ఉంటున్నారు. ఫస్ట్ బద్ధకం, నెంబర్ టూ అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది మనకి బయట శత్రువులు ఉండరు కానీ ఇంటర్వ్యూ అయిపోయాక శత్రువులు తయారవుతారు. పైగా నీలాంటి వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి నేను అంతేగానే. రెండేళ్ళు అన్నది ఇంచుమించు నాతో ఇంటర్వ్యూ తీసుకుని ప్రతి ఒళ్ళు వెయిట్ చేసే టైం అది, మళ్ళీ రెండేళ్ళ దాకా కనిపించను. పైగా నీ ఇంటర్వ్యూకి రావడానికి కారణం ఏంటంటే నువ్వు ఇచ్చిన ఒక లుక్, నువ్వు బెదిరించిన బెదిరింపులకి తప్పక మార్నింగ్ కూడా ఏదో ఒకటి చెప్దాం అనుకున్నాను, ఇంకా అబద్ధం చెప్పలేను, ఇంకా తప్పదులే అని చెప్పి రావడం జరిగింది. ఎందుకు అంత తప్పించుకోవాలని పిచ్చే అంత పరిస్థితి ఎందుకు? సరదాగా మామూలుగా కొనుక్కున్నప్పుడు లాంగెస్ట్ 37 ఇయర్స్ కెరీర్, చాలా చాలా విషయాలు ఉంటాయి షేర్ చేసుకోవటానికి, మాట్లాడుకోవటానికి. ఇక్కడ చూసుకున్న ప్రభు ఎన్ని చెప్పేసినవి ఉంటాయి. ఇప్పుడు నీ ఊరు ఏదంటే ఫస్ట్ టైం భీమవరం అని చెప్తే ఇప్పుడు అదే చెప్పాలి, అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు మళ్ళీ కైకలూరు లేకపోతే జోగులపాలెం అని చెప్పలేము, కొత్తగా వేరే ఊరు చెప్పలేం. అలా కెరీర్ ఎన్ని సినిమాలు చేశారన్నా ఏం చేశారన్నా ప్రతిదీ ఇంచుమించు చెప్పేసి ఉంటుంది కదా. మళ్ళీ ఏం చెప్తా, మనం సాధించింది ఏమీ లేదన్న ఫీలింగ్ అంతే, రాకపోవటం తప్పితే వేరే ఏముండదు. సాధించింది సంథింగ్ అండ్ ఐ హావ్ అచీవ్డ్ సంథింగ్ అండ్ ఐ హావ్ బికమ్ సంబడి. అంటే రెగ్యులర్గా ఇంటర్వ్యూలు ఇచ్చి అంత సాధించలేదని ఫీల్ నాకు నా పర్సనల్ గా. దీనికంటే కూడా మీడియా మీద చిన్న గ్రడ్జ్ కూడా ఉన్నట్టుంది నాకు. అది ఇప్పుడు మీడియా మీద అంటే టోటల్ మీడియా మీద కాదు. ఆ మధ్య ఏదో ఒక స్టేట్మెంట్ కూడా చూసాను, ఈ థంబ్ లైన్స్ దెబ్బకు మీరు అసలు చాలా థంబ్ లైన్స్ కొన్ని రైట్ ప్రభు. ఎందుకంటే నాకు థంబ్ లైన్స్ కొంచెం భయం. ఫర్ ఎగ్జాంపుల్ వేణు మాధవ్ నా తమ్ముడు, ఆర్టిస్టు, చాలా మంచి మనిషి, తనకి ఒక 15 డేస్ 20 డేస్లో చనిపోతానగా నా గురించి ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు మాలో. ఏమనంటే శివాజీ రాజా ఎలాంటి వ్యక్తిత్వం, ఎలాంటి వాడు, ఎంత దుర్మార్గుడు అని చెప్పాడు. లోపల ఉన్న మ్యాటర్ అంతా వదిలేసి శివాజీ రాజా దుర్మార్గుడు అని పెట్టారు. వేణుమాధవ్ చెప్పినట్టుగా, వేణుమాధవ్ చెప్పినట్టుగా ఇదేంటి ఇలా పెట్టారేంటి, మీడియం నా గురించి అద్భుతంగా చెప్తాను లోపల ఉంటుందిగా, ఒక ఆర్టిస్ట్ ఇంకో ఆర్టిస్ట్ని పగిడితేను అలా మనకి ఇంటర్వ్యూ ఇవ్వద్రా బాబు, ఎందుకు ఎందుకు వచ్చిన గొడవ. అదొకటి మెయిన్, వేణుమాధవ్ దెబ్బ ఒకటి. అంటే అది వర్క్ రీడింగ్ ఇంట్రెస్ట్ కొత్తానంటే మనకు అప్పుడు లోపల కంటెంట్ అయితే బాగానే కంటెంట్ అలాగే ఉంటుంది. కొత్తగా థంబ్ లైన్స్ తో వస్తున్నట్టు ఇది, ఎందుకంటే కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం, ఒక ఐబ్రో లిఫ్టింగ్ కోసం అని చెప్పేసి కొన్ని కొన్ని డిఫరెంట్ పెడుతుంటారు. ఒక్కోసారి బాగా బ్యాడ్ అవుతుంటాయి, విపరీతమైనటువంటి చాలా మంది బాధ వ్యక్తం చేస్తుంటారు ఈ థంబ్ లైన్స్ విషయంలో. మీరేమో చూడటానికి పెడతారు, మాకు చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది. అది వేరేది నాకు, నేను ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటా ప్రెస్ వాళ్ళు నా కెరీర్లో నాకు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఎంత సపోర్ట్ చేశారో అంతకన్నా ఎక్కువ ప్రెస్ వాళ్ళు సపోర్ట్ చేశారు. నేను మాలా ఉండగా కానీ పర్సనల్ కానీ నాతో చాలా చాలా మందికి బాగా బాగా అనుకుంటాం, కొంతమందితో ఏరా ఏరా అనుకునేది ఉంది ప్రెస్ వాళ్ళతోనూ, అలా మిగతా ఆర్టిస్టులకు లేదు. నాకున్నంత చనువు ప్రస్తుతం అందరితో. అలాగే ఈ ఇండస్ట్రీలో ఎక్కువగా మామూలుగా ఫంక్షన్స్ చేసుకోవటం, బర్త్డేలు చేసుకోవటం కానీ అందరితో ఎక్కువగా ఈ కల్టివేట్ అవ్వటం, ఈవినింగ్ పార్టీస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ యు ఆర్ ఆల్వేస్ అవే. ఎక్కువగా శివాజీ రాజా బర్త్డే అనేటువంటిది జరగటం ఇంతవరకు చూడలేదు ఫిలిం ఇండస్ట్రీలో. ఈ రోజున ఒక కేక్ కట్ చేయడం కానీ మీ బర్త్డేలన్నీ 37 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉన్నాయి, కానీ ఇళ్ళ ఇంట్లో కాకుండా హోటల్స్లో కాకుండా వృద్ధాశ్రమాల్లో అనాథాశ్రమాల్లో శివాజీ రాజా బర్త్డేలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు, వాట్ ఇస్ ద రీజన్? నాకు ఎందుకు కంఫర్ట్గా ఉంటాను, నాకు ఇది ఆ రోజు హ్యాపీగా ఉంటుంది, నాకు అలా చేస్తే నాకు ఎంతో చిన్న తృప్తి ఉంటుంది దానివల్ల. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంతకుముందు కూడా ఎవరో అడిగారు ఇదే క్వశ్చన్, ఇండస్ట్రీలో నేను చూడని బర్త్డేలు కాదు, నేను పార్టీలు కాదు, దానికన్నా కూడా ఈ బర్త్డే వాళ్ళ మద్యం చేసుకుంటే వాళ్ళకి నేను చేస్తుంటా, వాళ్ళకి ఏదో ఫ్రిడ్జ్ కొనివ్వటం ఆశ్రమానికి, ఫ్యాన్లు పెట్టించడం, ఒక ఏసీ పెట్టించడం, ఆ రోజు మొత్తం అంతా లేకపోతే 1 వీక్ సరిపడే గ్యాస్ రేషన్ వాళ్ళకి ఇవ్వటం ఇలాంటి ఏం, దాంట్లో ఉన్న తృప్తి నాకు ఇంట్లో నేను కేక్ కట్ చేసుకుని లేదా నా ఫ్రెండ్స్ని 10 మందిని పిలిచి నేను చేసి ఒకే ఒకసారి చేసుకున్నా అలా బర్త్డే. అది కూడా మా శ్రీకాంత్ వాళ్ళందరూ పట్టే సర్దకి రోజు బర్త్డే చేసుకుందాం అంటే ఆ రోజు కూడా వేరే ప్రోగ్రామ్స్ ఏమీ లేవు. వేణుమాధవ్, ఆలీ, నేను, శ్రీకాంత్, బ్రహ్మానంద గారు అందరూ మా ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేస్తారు. నాకు గుర్తున్నది ఒకటే బర్త్డే అంతే. మిగతా అంతా కూడాను అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో వాళ్ళకి అంతే, ప్రతి బర్త్డేకి ప్రతి బర్త్డేకి ఇంట్లో వాళ్ళు ఉన్నా కేక్ కట్ చేసినా కూడా నైట్ అయితే ముందు రోజు 12 o'clock అది నామకే వస్తాయి. అంటే ఇన్ని సంవత్సరాల కెరీర్లో ఫైనాన్షియల్గా శివాజీ రాజా ఇబ్బంది పడిన సందర్భాలు కానీ ఇందరి పడిన రోజులు బిగినింగ్ డేస్లో ఉంటే ఉండొచ్చు, కానీ తర్వాత ఆర్టిస్ట్గా మీరు సెటిల్ అయిన తర్వాత లేదు, కానీ సెటిల్ అయ్యి బ్రహ్మాండంగా వెళ్ళాపుగా ఉన్న టైంలో కూడా ఉంగరాలు గొలుసులు తాకట్టు పెట్టి మరీ
రుద్రాశ్రమాలకు వెళ్ళి బర్త్డే చేసుకున్నటువంటి సందర్భం నాకు తెలుసు. ఉన్నాయి డెఫినెట్గా. ఎందుకల? ఎందుకంటే నేను అన్నీ చూసా, కష్టాలు సుఖాలు అన్నీ చూసా. నేను లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను కూడా, అన్నీ తెలుసు నాకు. నాలో ఎవరో ఇబ్బంది పెడితే కొంచెం నేను త్వరగా రెస్పాండ్ అవుతాను. త్వరగా నన్ను క్వశ్చన్ చేసింది కూడా అదే మూవీ ఆర్టిస్ట్ అది మొదటి నుంచే ఉంది. కొత్తగా ఏదో నిన్న మొన్న వచ్చింది కాదు, నా కెరీర్ స్టార్టింగ్ నుంచే ఉంది. నేను మాకు మద్రాసులో మహాలక్ష్మి మెస్ అని ఉండేది, రోజుకు రెండు చెప్పుని ఒక 60 or 62 ఎన్నో ఉంటాయి మహాలక్ష్మి మెస్ అని పాండిపేటలో ఉంటుంది. అందరూ నా క్లాస్మేట్స్ కానీ కోటా గారు కానీ అందరూ అక్కడే భోజనం మొత్తం అందరికీ నెలల్లో వచ్చాయి. ఇంచుమించు కొంతమందికి ఒక 20 రోజులు రావచ్చు, నాకు ఒక్కడికే 1 or 2 రోజులు వచ్చాయి. ఫ్రెండ్స్ తీసుకెళ్ళి ఎప్పుడు ఫ్రెండ్సే, ఎప్పుడు ఫ్రెండ్స్ నన్ను కాపాడేవారు, ఎప్పుడు నేను ఫ్రెండ్స్తోనే ఉండేవాడిని. ఎప్పుడు దాని తర్వాత 24 రోజులు ఎలా గడిచిందో నాకే తెలియదు. 60 టికెట్స్ 1 or 2 రోజులు వచ్చాయి నాకు కరెక్ట్గా. సో ఛారిటీ విషయంలో కానీ మామూలుగా అందరితో షేరింగ్ విషయంలో కానీ శివాజీరాజు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికి కూడాను వండర్ఫుల్ షేరింగ్ కల్చర్ యూ హ్యావ్ ఇండస్ట్రీలో. మొదటి నుంచి కూడా అందరూ అభినందించే విషయంలో మీకున్నటువంటి గుడ్ విల్లో కూడా దాని పార్ట్ ఎక్కువ. తన దగ్గర ఉన్నది ఏదైనా షేర్ చేసుకోగలిగినటువంటి సహృదయత ఉందనేటువంటి అభినందనలు అయితే మీకు దక్కుతూ ఉన్నాయి. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ గోల్డెన్ హార్ట్. నాలో చాలా మంది ఉంటారు దాన్ని ఉంది కానీ లేదు, నేను విన్నవి చాలా తెలుసు కదా, నాకు ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, దీంతో పాటు ఆధ్యాత్మికత కూడా చాలా ఎక్కువ కదా మీకు, దైవభక్తి. మా మిసెస్ వాళ్ళకి నాకు నేను దేవుణ్ణి పెద్దగా నమ్మను, క్రిస్టియన్. ఏదో ఒక పవర్ ఉందని నమ్ముతాను, ఏదో ఉందని నమ్ముతాను. తప్పితే ఒక రూపం నేను క్రియేట్ చేసుకోలేదు ఇది అని. కాకపోతే మూర్ఖంగా ఈ స్వాములు వాళ్ళు వీళ్ళు ఉంటారు, అసలు ప్రాణం పోయినా నమ్మనేది ఎప్పుడు లేదు. మరి బావాలు స్వాములు నమ్మనటువంటి శివాజీ రాజాకి అరుణాచలంలో ఒక గెస్ట్ హౌస్ ఉంది, రమణ మహర్షి ఆశ్రయంతో ఒక గొప్ప అనుబంధం ఉంది, ఏంటది? అది మా మిసెస్ చిన్నప్పటి నుంచి రమణ మహర్షి భక్తురాలు, మా మిసెస్ ఫ్యామిలీ అందరం మొత్తం అంతా. నేను చాలా సంవత్సరాలు వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళొస్తుండేవారు. అలా వెళ్ళ మా మిసెస్తో వెళ్ళటం రోజు, మా మిసెస్ 2 months 3 months ఒకసారి వెళ్తాం, వెళ్ళి ఇల్లు ఉంది కాబట్టి అక్కడ. బట్ మీకంటూ దేవుడి మీద ఒక ఒక సూపర్ పవర్ ఏదో ఉందనేటువంటిది తప్ప మూఢనమ్మకాలు అవి మాత్రం లేదు. నేను ఇప్పుడు 2 విషయాలు చెప్తా. ఒకటి, అది వినాయక చవితి అవనివ్వండి, వేరే పండుగ అవనివ్వండి, బర్త్డే అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, దేవుడు దండం పెట్టుకుంటే అందరూ బాగుండాలి అని పెట్టుకుంటా. ఇంక వేరే నా పూజ అయిపోయింది దాంతో, అంతే. ఒక్కొక్కరితో పూజ అయిపోయింది, నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ బాగుండి, నేను బాగుండాలి కదా, అందరూ బాగుండాలి, అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం నేచురల్గా. అందరూ నేను ఉన్నాను అనుకో, అందరూ బాగుండాలి, దండం అయిపోయింది. వేరే కోరికలు ఏమి ఉండవు, నాకు అది కావాలి, నాకు రాజమౌళి సినిమాలో ఈ వేషం పడాలి అలాంటివి ఏమి ఉండవు అసలు. ఎప్పుడు సర్వే జన సుఖినోభవ, అంతే, అది ఒకటే. అదే పాజిటివ్గా ఉండాలి, అదేంటంటే ఆ వర్డ్ ఏంటంటే పాజిటివ్గా ఉండాలి అన్నది ఒకటే పదం అనుకోకొని, నాకు సరిగ్గా చెప్పలేకపోతున్నాను, అంత నాలెడ్జ్ కూడా లేదు నాకు. అరుణాచలం మా మిసెస్తోనే వెళ్తుంటాను, అక్కడ నా స్కూటర్ రోడ్డు పెట్టుకుంటా, అక్కడ ఇంటి దగ్గరే స్కూటర్ రోడ్డు ఉంటుంది, దాంట్లోనే తిరుగుతుంటాను సరదాగా. అంతకుముందు ఆటోలో తిరిగేవాళ్ళం, ఇంత కనెక్ట్ అయ్యే రోడ్డుకి నాకు కంఫర్ట్గా అనిపించింది, బాగుంది అనిపించింది అక్కడ ప్లెజెంట్గాను అది ఇది. ఇంకా అలాగే మా మిస్సెస్ ఒక 4-5 సార్లు వెళ్తుంటే మధ్యలో నేను ఒక్కోసారి వెళ్తుంటాను.